Hello friends, welcome to our YouTube channel Power of Compounding. Friends, ఈ వీడియోలో మనం IPO ఓవర్ సబ్స్క్రైబ్ అయితే స్టాక్స్ ఏ బేసిస్ మీద అలాట్ చేస్తారు, ఎవరికి అలాట్ చేస్తారు అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే అక్కడ అవైలబుల్గా ఉన్న షేర్స్ కంటే కూడా ఎక్కువ ఆర్డర్స్ వస్తే, అంటే సప్లై కంటే కూడా డిమాండ్ ఎక్కువ ఉంటే దాన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు. సపోజ్ ఒక IPO 1000 షేర్స్తో తెచ్చారు అంటే ఇన్వెస్టర్స్ ఓవరాల్గా కంబైన్డ్ అందరు ఇన్వెస్టర్స్ కలిసి 10,000 షేర్స్కి ఆర్డర్ పెడితే, సో 1,000 షేర్స్ సప్లై ఉంది, 10,000 షేర్స్ డిమాండ్ ఉంది. సో ఎప్పుడైతే సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఉంటుందో అప్పుడు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది అంటారు. సో ఇలా ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పుడు ఎవరికి ఈ షేర్స్ అలాట్ చేస్తారు అనేది మనం చూద్దాం ఈ వీడియోలో. సో ఒక IPOలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. సో ఇంతకుముందు IPOకి అప్లై చేసిన ఎవరికైనా కానీ ఈ క్లాసిఫికేషన్ తెలిసే ఉంటుంది. సో రకరకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. సో వా ముందు ఆ ఇన్వెస్టర్స్ ఎవరు అనేది చూద్దాము. సో దాన్ని బట్టి డీటెయిల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పుడు ఎలా అలాట్ చేస్తారనేది చూద్దాము. సో బేసిక్గా IPOలో 3 types ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఫస్ట్ వన్ QIB. QIB అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్. వీళ్ళెవరు అంటే జనరల్గా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, లైక్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, పెన్షన్ ఫండ్స్ ఇవన్నీ అన్నమాట. సో వీళ్ళకి నార్మల్గానే వీళ్ళు హయ్యర్ క్వాంటిటీ బిడ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్టర్స్ వచ్చేసరికి హై నెట్వర్క్ ఇండివిజువల్స్, వీళ్ళనే నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని కూడా అంటారు. సో వీళ్ళు వచ్చేసరికి నార్మల్ మనలాగా రిటైల్ ఇన్వెస్టర్సే. సో మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు మినిమం 2 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. సో రిటైల్ ఇన్వెస్టర్స్ వచ్చేసరికి అప్ టు 2 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. అదే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అయితే వాళ్ళు స్టార్టింగే 2 lakhs నుంచి స్టార్ట్ చేస్తారు. సో దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్టర్స్ వచ్చేసరికి రీటైల్ ఇన్వెస్టర్స్ అనమాట, రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ RII. సో ఈ డిఫరెంట్ క్లాస్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి ఒక్కొక్కరికి ఏ బేసిస్ మీద ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పుడు షేర్స్ అలాట్ చేస్తారనేది మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పుడు ఎలా అలాట్ చేస్తారనేది చూద్దాము. సో ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డిసెంబర్ 2019లో IPOకి వచ్చింది. యాక్చువల్గా ఈ ఆఫర్ సైజ్ వచ్చేసరికి 12.4 crores. సో ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 12.4 crore షేర్స్ని IPOలో ఇచ్చారు. కానీ ఇది 165 times సబ్స్క్రైబ్ అయింది. సో 12 crore షేర్స్కి 2,053 crores ఆర్డర్స్ వచ్చాయి. సో లిటరల్లీ ఇది 165 times సబ్స్క్రైబ్ అయింది. సో మనం ఇంతకుముందు చూపించిన 3 categories ఆఫ్ ఇన్వెస్టర్స్, QIB, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్, ఒక్కొక్కరు ఎనీ టైం సబ్స్క్రైబ్ చేస్తారో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. సో ఇది డీటెయిల్ ఇన్ఫర్మేషను. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, QIBs యాక్చువల్గా 110 times సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళకి అలాట్ చేసింది బేసిక్గా 5 crore షేర్స్, బట్ వాళ్ళకి వచ్చిన ఆర్డర్స్ 622 crore షేర్స్. సో 5 crore షేర్స్ అలాట్ చేస్తే 622 crores ఆర్డర్స్ వచ్చాయి. టోటల్గా 110 times సబ్స్క్రైబ్ అయ్యారు. అదే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ విషయానికి వస్తే వాళ్ళకి అలాట్ చేసింది 2 crore షేర్స్, బట్ అక్కడ ఆర్డర్స్ వచ్చిందైతే 1330 crores షేర్స్కి ఆర్డర్స్ వచ్చాయి. సో లిటరల్లీ అది 473 times సబ్స్క్రైబ్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం రీటైల్ ఇన్వెస్టర్స్ విషయానికి వస్తే అది 48 times సబ్స్క్రైబ్ అయింది. సో అలాట్ చేసింది 1 crore 87 lakh, అదే ఆర్డర్స్ వచ్చింది 91 crores 81 lakh. సో ఓవరాల్గా 12 crores IPOకి వస్తే అది 2,000 crores ఆర్డర్స్ వచ్చాయి. సో అది 165 times సబ్స్క్రైబ్ అయింది. సో నెక్స్ట్ స్లైడ్లో మనం డీటెయిల్గా సో ఈచ్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి ఏ బేసిస్ మీద అలాట్ చేస్తారనేది చూద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది QIB అలొకేషను. సో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి ఎప్పుడైనా కూడా ప్రపోర్షనల్ బేసిస్ మీద అలాట్ చేస్తారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, QIB ఓవరాల్గా 110 times సబ్స్క్రైబ్ అయింది. ప్రపోర్షనల్గా అంటే ఎలా అంటే,
सो नेन इप्पुडु 100 షేర్స్ అప్లై చేస్తే సో టోటల్ గా 110 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యింది కాబట్టి నాకు అందులో నేను అప్లై చేసిన దాంట్లో 1/110th పర్సంటేజ్ వస్తుందన్నమాట సపోజ్ నేను ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ సో ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ తరపున 5 లక్ష షేర్స్ కి ఆర్డర్ ప్లేస్ చేశాను సో ఇది 110 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యింది కాబట్టి ఈ 5 లక్ష క్వాంటిటీని 110 తో డివైడ్ చేస్తారు ఆ 5 లక్ష ని 110 తో డివైడ్ చేస్తే వచ్చే నంబర్ 4516 సో ఈ QIB కి వచ్చే క్వాంటిటీ 4516 అన్నమాట సో వాళ్ళకైతే కంపల్సరీగా అలాట్మెంట్ అనేది జరుగుతుంది సో కాకపోతే ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంతకైతే బిడ్ చేశారో అన్ని క్వాంటిటీ అయితే రావు సో ప్రపోర్షనల్ బేసిస్ సో ఒకవేళ అది 1000 టైమ్స్ కనుక ఓవర్ సబ్స్క్రైబ్ అయితే వాళ్ళకి ఎవ్రీ 1000 షేర్స్ కి ఒక షేరే వస్తుంది అంటే వాళ్ళు 1000 షేర్స్ కి ఆర్డర్ పెడితే ఒకటే వస్తుంది అదే కనుక 100 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయితే ఎవ్రీ 100 షేర్స్ ఆర్డర్ కి వాళ్ళకి ఒక షేరే అలాట్ అవుతుంది సో నెక్స్ట్ మనము నెక్స్ట్ మనం హెచ్ఎన్ఐ కి ఎలా అలర్ట్ చేస్తారో చూద్దాము సో హెచ్ఎన్ఐ సేమ్ క్యూఐబిలో ఎలా అయితే ప్రపోర్షనేట్ గా చేశారో సేమ్ హెచ్ఎన్ఐలో కూడా అలానే ప్రపోర్షనేట్ బేసిస్ అలర్ట్ చేస్తారు ఇక్కడ 473 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యింది కదా సో ఈ 40,000 బిట్ క్వాంటిటీని 473తో డివైడ్ చేసి 85 వచ్చింది కదా 85 షేర్స్ అలర్ట్ చేస్తారు సో ఈ అలాట్మెంట్ అనేది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అండ్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఇద్దరికి కూడా ప్రపోర్షనల్ బేసిస్సే ఉంటుంది కానీ రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ విషయానికి వస్తే అలాట్మెంట్ ఈ ప్రపోర్షనల్ బేసిస్లో చేయరు సో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో అదేంటో మనం నెక్స్ట్ లైడ్ చూద్దాం సో ఫ్రెండ్స్ మనం రీటైల్ ఇన్వెస్టర్స్కి ఏ బేసిస్ మీద అలాట్ చేస్తారు అని చూసే ముందు ఇప్పటి వరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం మీరు ఇచ్చే లైక్ నా ఛానల్ గ్రోత్కి ఉపయోగపడుతుంది సో అదేవిధంగా స్టాక్ మార్కెట్లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసము పవర్ ఆఫ్ కాంపౌండింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సో మనం నెక్స్ట్ స్లైడ్లో రీటైల్ ఇన్వెస్టర్స్కి ఎలా అలాట్ చేస్తారో చూద్దాము సో నేను చెప్పాను కదా రీటైల్ ఇన్వెస్టర్స్కి ప్రపోర్షనల్ బేసిస్లో అలాట్ చేయరు సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అదేంటి అంటే సో ఫస్ట్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి తీస్తారు సో అండ్ నెంబర్ ఆఫ్ లాట్స్ ఎన్ని ఉన్నాయనేది తీస్తారు సో ఇప్పుడు ఈ కేసు వచ్చేసరికి టోటల్గా రీటైల్ ఇన్వెస్టర్స్కి అలాట్ చేసిన టోటల్ షేర్స్ 1,87,000 యాక్చువల్గా ఒక్కో లాట్కి 40 షేర్స్ ఉన్నాయి సో టోటల్ నెంబర్ ఆఫ్ లాట్స్ వచ్చేసరికి 46,875 లాట్స్ ఉన్నాయి సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఇండివిజువల్కి అట్లీస్ట్ 1 లాట్ వచ్చేలా ట్రై చేస్తారు సో దానికోసం ఏం చేస్తారంటే ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయో చూస్తారు సో ఈ టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కనుక సో నెంబర్ ఆఫ్ లాట్స్ కంటే కనుక తక్కువ ఉన్నట్లయితే సో ముందు ప్రతి ఒక్క అప్లికేషన్కి ఒక లాట్ ఇస్తారు సో నువ్వు ఆ అప్లికేషన్లో 13 లాట్స్కైనా ఆర్డర్ ఉండొచ్చు లేదా 1 లాట్ అయినా ఆర్డర్ ఉండొచ్చు కానీ వాళ్ళకి వచ్చేది మాత్రము ఒక లాటే సో నీకు క్లియర్గా చెప్పాలంటే నేను 13 లాట్స్కి ఒక అప్లికేషన్ పెడితే నాది దాన్ని సింగిల్ అప్లికేషన్ కింద కన్సిడర్ అవుతుంది వేరే ఫ్రెండ్ వచ్చేసరికి 1 లాట్కి ఆర్డర్ ప్లేస్ చేసినా తను కూడా సింగిల్ అప్లికేషన్ కింద కౌంట్ అవుతుంది సో అంటే ఈ మోటో ఏంటంటే ప్రతి అప్లికేషన్కి కూడా ఎంతో కొంత అలాట్ చేయాలి అన్నదే మోటో సో దాని ప్రకారం ఏం చేస్తారంటే అట్లీస్ట్ అంటే ముందు ఒక్కొక్క అప్లికేషన్కి ఒక లాట్ ఇచ్చుకుంటూ వెళ్తారు సో అలా ఇచ్చుకుంటూ వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఏమైనా లాట్స్ మిగిలితే దాని తర్వాత లాటరీ బేసిస్ మీద అలాట్ చేస్తారు సో అలా కాకుండా అక్కడ ఉన్న లాట్ కంటే కూడా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే అప్పుడు అందరికీ కూడా ఒక లాట్ ఇవ్వడం కుదరదు సో అప్పుడు లాటరీ బేసిస్ మీద ఎవరికైతే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఉన్న అవైలబుల్గా ఉన్న లాట్లు 46,875 ఉన్నాయి కదా సో వాళ్ళు లాటరీ సిస్టమ్ బేసిస్ మీద 46,875 అప్లికెంట్స్ని సెలెక్ట్ చేస్తారు వీళ్ళందరికీ కూడా ఒక లాట్ అలాట్ చేస్తారు సో మిగిలిన ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ మనీ రిఫండ్ అవుతుంది అండ్ అదే కాకుండా ఈ 46,875 అప్లికెంట్స్ ఉన్నారు కదా వాళ్ళలో కూడా అందరికీ వాళ్ళు అప్లై చేసినంత లాట్ క్వాంటిటీ రాదు సో వాళ్ళకి అలాట్ చేసిన 1 లాట్ కాకుండా మిగిలిన మనీ ఏదైతే ఉందో అది ఆ అమౌంట్ అనేది వాళ్ళకి రిఫండ్ చేస్తారు సో ఇది ఫ్రెండ్స్ సో ఐపీఓ ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పుడు అలొకేషన్ ఎలా చేస్తారు అని నేనైతే వీలైనంతవరకు చెప్పడానికి ట్రై చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ
ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఐపీఓకి ఎలా అప్లై చేయాలని డౌట్ ఉంటే నేను పైన ఐ బటన్లో వీడియో అప్లోడ్ చేశాను. జీరోదాకైట్ అప్లికేషన్ ఉపయోగించేసి ఐపీఓకి ఎలా అప్లై చేయాలని డీటెయిల్ వీడియో చేశాను. సో తప్పకుండా ఆ వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్.